హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను నేను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడే ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కొత్త సిఎస్ జవహర్ రెడ్డిని అయితే కలవడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని గురువారం ఏపీ జేఏసీ నేతలు కలిసి అభినందనలు అయితే తెలిపారు. రాష్ట్ర సచివాలయం 1వ బ్లాక్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డిని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, సో క్షమించాలి, ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో కలిశారన్నమాట. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక పరమైన ఇక్కడ పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, పెండింగ్ డిఏల విడుదల, సరెండర్ లీవ్ బకాయిలు, జీపీఎస్ లోన్స్ వంటి అంశాలను సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు. సిఎస్ను కలిసిన వారిలో ఏపీ ఎన్జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, అదేవిధంగా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషను, ఏపీ యూనివర్ ఇక్కడ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఏపీ విఆర్ఓ అసోసియేషన్, ఏపీ గ్రామవార్డు సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంఘం తదితర నేతలు అందరూ కలిశారు. సో ఈ విధంగా పీఆర్సీ బకాయిలకు సంబంధించి, డిఏ బకాయిలకు సంబంధించి వారిని అయితే కోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా వీరి మీటింగ్ అయితే జరిగింది కలడం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.